మీరు ఈ హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారా? బజాజ్ ఆల్మండ్ హెయిర్ ఆయిల్, పారాచూట్ జాస్మిన్ హెయిర్ ఆయిల్, జాబ్రామ్లా, నవరతన్ కూల్ ఆయిల్ మరియు పతంజలి కేష్ కాన్. మీరు ఈ ఆయిల్స్ వాడుతున్నట్టయితే జుట్టు రాలిపోవడం, జుట్టు బలహీనంగా మారడం, చుండ్రు మరియు దురద వంటి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. ఈ విషయం మీకు షాకింగ్ గా ఉండవచ్చు, కానీ ఇది నిజం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా మార్కెట్లో దొరికే చాలా రకాల హెయిర్ ఆయిల్స్ ది ఇదే పరిస్థితి. వీటిల్లో ఎక్కువ శాతం టాక్సిక్ కెమికల్స్ లోడ్ అయి ఉన్నాయని తెలుస్తుంది. వీటి తయారీలో ముఖ్యంగా పెట్రోలియం ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్సెస్, ఆల్కహాల్, కాస్మెటిక్ కలర్స్ వాడుతున్నట్టు సదరు బ్రాండ్ ఆయిల్స్ మనకు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్ లో లభించే రకరకాల హెయిర్ ఆయిల్స్ లో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపై హెయిర్ ఆయిల్ కొనే ముందు బ్రాండ్ చూసి కాకుండా వాటిల్లో వాడిన ఇంగ్రీడియంట్స్ చూసి కొనడం మంచిది. మినరాయిల్ ఎక్కువ శాతం ఉండే ఆయిల్ ని వాడడం మంచిది కాదు. మినరల్ ఆయిల్ అనేది పెట్రోలియం ఇండస్ట్రీ యొక్క బై ప్రొడక్ట్. ఇందులో క్యాన్సర్ కారక హైడ్రోకార్బన్ కూడా ఉండవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బేబీ ఆయిల్ 100% మినరల్ ఆయిల్. ఒక మినరల్ ఆయిల్ అనే కాదు, ఇంకా చాలా రకాల హానికర కెమికల్స్ మీరు రెగ్యులర్ గా వాడే ఆయిల్లో ఉన్నాయి. అందులో అతి వరస్ట్ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వరస్ట్ అనడానికి కారణం ఇందులో ఎక్కువ శాతం మినరల్ ఆయిల్ లేదా కాస్మెటిక్ కలర్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, హానికర ప్రిజర్వేటివ్స్, TBHQ మరియు BHIT కలిసి ఉండడమే. దురదృష్టవశాత్తు చాలా వరకు హెయిర్ ఆయిల్స్ లో ఇవి నిక్షిప్తమై ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ ఆయిల్ తీసుకుందాం. ఒకసారి మీరు గమనించితే ఇందులో 77% వరకు లైట్ లిక్విడ్ పారాఫిన్ కలిగి ఉంటుంది. మినరల్ ఆయిల్ కి ఇది సైంటిఫిక్ నేమ్. అంతేకాకుండా ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, హానికర ప్రిజర్వేటివ్స్, TBHQ మరియు సింథటిక్ కలర్స్ కలిసి ఉన్నాయి. ఇక ఇందులో ఆల్మండ్ ఆయిల్ కేవలం 21%, అంతకంటే తక్కువ మాత్రమే ఉంది. ఇకపోతే పారాచూట్ అడ్వాన్స్డ్ జాస్మిన్ కోకోనట్ ఆయిల్, ఇందులో అయితే ఏకంగా 80% మినరల్ ఆయిల్, కేవలం 20% మాత్రమే కొబ్బరి నూనె ఉంది. ఫ్రాగ్రాన్స్ కెమికల్స్ కూడా లేకపోలేవు. డాబర్ వాటికా హెయిర్ ఆయిల్లో సైతం 85% వరకు మినరల్ ఆయిల్, కేవలం 10% వరకే కొబ్బరి నూనె ఉంది. చాలా పాపులర్ అయిన డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్లో కూడా 40% మినరల్ ఆయిల్, ఆమ్లా మరియు వెజిటబుల్ ఆయిల్ కలిపి 58% ఉన్నాయి. ఇకపోతే రకరకాల కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్, ఇమామి ఆయిల్ బ్రాండ్స్ లో కూడా మోతాదుకు మించి టాక్సిక్ కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్, హానికర ప్రిజర్వేటివ్స్, కాస్మెటిక్ కలర్స్ కలిగి ఉన్నాయి అని తెలుస్తుంది. మరి 100% మంచి చేసే ఆయిల్స్ ఏంటి అనే కదా మీ డౌట్. ఎక్కువ కెమికల్స్ లేకుండా ముఖ్యంగా హానికర రసాయనాలు లేని ఆయిల్స్ కూడా ఉన్నాయి. అవే పారాచూట్ కోకోనట్ ఆయిల్, మీరా 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్, పతంజలి నరియాల్ తేల్ మరియు డాబర్ ఆన్మోల్ గోల్డ్. ఇందులో ఉండే ఏకైక ఇంగ్రీడియంట్ కోకోనట్ ఆయిల్ మాత్రమే. వీకేర్ హెర్బల్ ఆయిల్ కూడా మంచి చాయిస్ అనే చెప్పాలి. ఇందులో 13 రకాల నేచురల్ ఆయిల్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆయిల్ ని ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కలర్స్ వాడకుండా తయారు చేస్తారు. ఈసారి హెయిర్ ఆయిల్ కొనే ముందు వాటిలో ఎటువంటి హానికర కెమికల్స్ లేకుండా ఉండేవి తీసుకోవడం మీకు మీ కేశాలకు ఎంతో మంచిది.